నోట్ చేసుకున్నారా? చేసుకోలేదు. కనిపిస్తుందా? ఏరా ఓకే, రబ్ చేసేనా చెరిపేసేనా? ఇది నోట్ చేసుకున్నారా? ఏమన్నా నోట్ చేసుకున్నారా? ఓకేనా? ఓకే, సో వి ఆర్ డిస్కసింగ్ ద నెక్స్ట్ ప్రాబ్లం, రైట్? రాసుకున్నారా? రాసుకుంటే ఒకసారి మీరు చేయొద్దండి. ఓకే, కంప్లీట్ అయితే కనుక ఎత్తేసాను సార్. అయిపోయింది. అయిపోయిందా? ఓకే, అయిపోతే చేయొద్దండి. ఓకే ఓకే, నెక్స్ట్. రైట్, వెరీ గుడ్. వీఆర్ డిస్కసింగ్ ద నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ టూ. ఎగ్జాంపుల్ టూ చెప్పండి. ది ఎగ్జాంపుల్ టూ, ఫైండ్ ది సెంటర్, ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్. సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ ది సెంటర్ ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ రేడియస్ 3x స్క్వేర్ ఆఫ్ ది సర్కిల్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 6y మైనస్ ప్లస్ 4 ఏ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది ఈక్వేషన్ ఇచ్చింది, గివెన్ ఈక్వేషన్. దీనికి మనం సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. ఈ సర్కిల్ కి సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. ఓకే, వి హావ్ టు ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అయితే ఇది ఇక్కడ చూడండి. So observe this equation, given equation, when x square coefficient is 3 and y square coefficient is 3. Okay, so x square coefficient and y square coefficient is 3, but general equation lo x square plus y square coefficient 1 and 1 untundi. Okay, 1 and 1, therefore the total equation should be divided by 3. Mottham equation manu 3 tho division cheyali, general equation tho compare cheyalante mottham. So equation divided by 3 డివైడెడ్ బై 3, 3తో డివైడ్ చేయండి. అంటే అప్పుడు 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ 3x స్క్వేర్ బై 3 3y స్క్వేర్ బై 3 మైనస్ 5x బై 3 మైనస్ 6y by 3 plus 4 by 3 is equal to 0 by 3. So, మొత్తం ఈక్వేషన్ ని 3 తో డివిజన్ చేయండి. 3 తో డివిజన్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ వస్తుంది అన్నమాట, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5 బై 3
x minus 6 by 3 y plus 4 by 3 is equal to 0. సో ఇది మనకి వచ్చే జన్ ఇది ఈక్వేషన్ త్రీ తో డివిజన్ చేస్తే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 1 ఉంటాయి. సో కంపేరింగ్ విత్ జనరల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. So when we are comparing with general equation, so x square coefficient and 1 and y square coefficient 1. So 2g, x coefficient 2g is equal, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ x coefficient and 3 minus 5 by 3. అలాగే 2f ఎంత ఈక్వల్ 2f is equal y coefficient 2f జనరల్ ఇచ్చిన ఈక్వేషన్ y coefficient ఎంత ఉంది మైనస్ 6 by 3 మైనస్ 6 by 3. ఓకే సో మైనస్ 6 by 3 అంటే ఎంత మైనస్ 2 అండ్ c is equal 4 by 3 అండ్ c is equal 4 by 3. ఓకే ఇది సో మనకు కావాల్సింది జీ కాబట్టి 2g is equal to minus 5 by 3 అయితే అప్పుడు g is equal to ఎంత అవుతుంది మైనస్ 5 by 3 ఇంటూ 1 by 2. అటు ఇటు వస్తే ఏమైంది 1 by 2 అంటే మైనస్ 5 by 6. ఓకే మైనస్ 5 by 6. అలాగే 2f is equal to మైనస్ 2 ఉంది కదా 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 దేర్ ఫోర్ f ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు మనకి మైనస్ f ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది మైనస్ 2 బై 2 అంటే మైనస్ 1. ఓకే మైనస్ 1 దేర్ ఫోర్ సెంటర్ రైట్ వెజిటబుల్ కూడా c ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ జీ అంటే జీ ఆల్రెడీ జీ కూడా మైనస్ 5 by 6. సో మైనస్ జీ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 5 by 6 దట్ ఈస్ 5 by 6 కామా మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 దేర్ ఫోర్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే 1 అది. సో దిస్ ఈస్ ది సెంటర్ 5 by 6, 1 ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే సో దిస్ ఈస్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ రైట్. సో చూడండి సో దిస్ ఈస్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ రైట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ వి ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఓకే రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి g square plus f square minus c radius r is equal to g square plus f square minus c square root of okay therefore r is equal to square root of g ante enta ichindi ikkada manaki minus 5 by 6 whole square minus 5 by 6 whole square plus f ante enta undi minus 1 హోల్ స్క్వేర్ మైనస్ సి సి వాల్యూ ఎంత వచ్చింది 4 by 3 ఇది ఓకే
R is equal to square root of minus 5 by 6 whole square plus minus 1 whole square minus 1 by 3. Okay. 5 by 6 whole square. This is radius. Therefore, R is equal to square root of 25 by 36. ఇది మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వన్, ఇది మైనస్ ఫోర్ బై త్రీ. ఇవన్నీ మనం సింప్లిఫై చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ థర్టీన్ బై సిక్స్ వస్తుంది. ఓకే, ఇది ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ థర్టీన్ బై సిక్స్. సింప్లిఫై చేస్తే మనకి రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ థర్టీన్ బై సిక్స్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రేడియస్ ఫార్ములా. ఓకేనా, సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ జి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఓకే, సో ఇట్లా మనం సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే దాని నుంచి మనం సెంటర్ రేడియస్ కనుక్కోవచ్చు. జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసి సెంటరు రేడియస్ కనుక్కోవచ్చు. ఓకేనా, ఓకే రైట్. ఓకే, నోట్ చేసుకున్నారా? రైట్, అల్ ఆర్ నోట్ డౌన్ దిస్. So center of the circle and radius of the circle, we can find this like this. Okay. హలో, నెట్వర్క్ ప్రాబ్లమా? సరిగ్గా రావట్లేదా మీకు? కరెక్టే, మళ్ళీ బయటకు వస్తుందా? అవునా, సరే, ఏం నెట్వర్క్? అది బిఎస్ఎన్ఎల్ మీది? జియోనా? ఓకే, జియో వస్తుంది బాగానే. అదేలే, చూడు, ఎప్పటి నుంచి దగ్గరలో అక్కడ బాగా సిగ్నల్ ఎక్కడ పడుతుందో చూడు ఒకసారి, చూసుకొని దగ్గరలో ఉంటే అక్కడ దగ్గరలో చూసుకొని కనెక్ట్. ఓకే, అదే, ఓకే, ఇది నోట్ చేసుకున్నారా? ఇలా చైతన్య నోట్ చేసుకున్నావా? ఓకే, we are going to discuss another problem.
Chaitanya. You are Jana Eva. Okay. Right. Okay, now I clear this. Okay. So next. Okay. Okay, next we are discussing about the so diameter of the circle. Okay. Here a Chaitanya inpistunda. Okay. Sir. Okay, sir. Huh? Right. Okay. Now we are discussing about the center of the circle. Suppose. See the center C. So the center C. Okay. So circle A, B. Okay. So point A, x1 comma y1, B, x2 comma y2. Okay. So రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ డయామీటర్ కి ఎండ్స్ ఎండ్ పాయింట్స్ సో ఎండ్ పాయింట్స్ డయామీటర్ కి రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు ఓకే సో సపోజ్ చూడు ఇక్కడ నుంచి ఇక్ పి వి కెన్ టేక్ ఎనీ పాయింట్ పి ఆన్ ది సర్కిల్ పి ఎక్స్ కామా వై ఓకే వి టేక్ a point P on the circle, so this is a point P on the circle, okay. So AP, we join the AP and PB, okay. PB. PB. We join the B, right. Here is 90 degrees. Okay, 90 degrees. సో యాంగిల్ ఇన్ ది సెమీ సర్కిల్ అర్ధవర్తంలో కోణం 90 డిగ్రీస్ తెలుసు కదా సెమీ సర్కిల్ సో యాంగిల్ ఇన్ ది సెమీ సర్కిల్ సో ఏపి పిబి సో సో సి ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సి ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ A, x1 comma y1, B, x2 comma y2, or end points of the diameter, or end points of the diameter. End points of the diameter, okay. X1, Y1 and X2, Y2 are the end points of the diameter, right. So P is, P, X, Y is any point on the circle. P, X, Y is any point
on the circle. Okay, so px comma y is any point on the circle. Px comma y is any point on the circle. So ap is perpendicular to pb. Okay, ap is perpendicular to pb. AP, PB రెండు పర్పెండిక్యులర్ లైన్స్ ఎందుకని యాంగిల్ P 90 డిగ్రీస్ ఓకే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఓకే యాంగిల్ P ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఓకే అది సో యాంగిల్ P ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ angle in semicircle ap is called ap is perpendicular to pb so perpendicular lines aithe slopes product of slopes ela untai so product of slopes is equal to minus 1 slopes rendu multiply chesthe minus 1 raavali so product of slopes is equal to minus 1 product of slopes is equal to minus 1 ante slope of ap slope of AP power into slope of PB bar is equal to minus 1. Adi. Slope of AP bar into slope of PB bar is equal to minus 1. Ante AP line slope, PB line slope, rendu product chesthe minus 1 vastadi manaku. ఎందుకంటే ఇవి రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఓకే పర్పెండిక్యులర్గా ఉన్నాయి సో స్లోప్ ఫార్ములా ఏంటి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే స్లోప్ ఆఫ్ ది వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే డిఫరెన్స్ ఆఫ్ వై కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఓకే సో స్లోప్ ఆఫ్ ఏపీ ఏపీ స్లోప్ అప్పుడు ఎంత అవుద్ది ఎక్స్ వై కోఆర్డినేట్స్ ఎంత వై బై వై మైనస్ సెకండ్ కోఆర్డినేట్ వై కదా y minus y1 by difference of x coordinates x minus x1 ఇది స్లోప్ ఆఫ్ AP లైన్ స్లోప్ into స్లోప్ ఆఫ్ PB లైన్ స్లోప్ డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ అంటే y minus y2 by x minus x2 x minus x2 is equal minus 1 ఇది సో y minus y1 by x minus x1 into y minus y2 by x minus x2 is equal to minus 1 okay right so మనకి న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే y ని మల్టిప్లై చేస్తే వస్తుంది y minus y1 into y minus y2 is equal to minus 1 into avani denominator sit pakka iskoste em vastund anamata manaki x1 into x minus x2 x minus x2 okay సో మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ మైనస్ వన్ సో ఇది మైనస్ అవుతుంది కదా మొత్తం కాబట్టి మైనస్ ఇటు తీసుకొస్తే అవుతుంది ప్లస్ అవుతుంది అంటే సో వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ ఈ మైనస్ ఇటు వస్తే అవుతుంది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ జీరో సో మనకి ఇది ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ముందు రాస్తే కనుక మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ
is equal to 0. Okay. So it is my equation. Right. Okay. Two end points. Circle ki diameter ki end points iste ganaka ante chivar points. Diameter ki last chivar points. A, B. X1, Y1, X2, Y2. Two points iste ganaka manu circle equation kanukovachu. Okay na? So this is circle equation. The four. So this is circle equation 4. Okay. So x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. So this is circle equation 4. Okay. Okay, ask now. Note chesko. Yes. Okay. Not just an hour. The motion back. Yes, sir. I'm the chitla the crane. Sorry. So when two endpoints of a diameter was given, we can find the equation of the circle by using the formula. X1, x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. Okay. Okay, now I conclude the right. Okay. Ena signal vastunda? Signal povutunda? Note chestunnava? Note chestunte che hand raise your hand. And completed this. Okay. Okay. All right. Very good. Okay. Next. Okay. Right. Very good. Now we are discussing. So example. Example. Find the find the equation of the circle. Find the equation of the circle for which the points
And which is the points? Given below are the end points. The end points of a diameter. The end points of a diameter. Okay. So first one, 1, 2. Sir, question. Sir, question. Sir, Japan. And 4, 6. Okay. Hello. Wait. Can you send that? Sir, Japan. 1, 2 and 4. Question. Sir, Japan. Points is ready. Okay. Circle ki diameter ki 2 end points ichadu. Okay. Idi 1, 2. Right. Idi 4, 6. 2 end points ichadu. Find the equation of the circle. Okay. So this is x1, y1 and this is x2, y2. So x2, y2, right? So two points ichadu ikkada manaki. Ee two points end points of the diameter. Diameter ki chivara bindulu anamata. Two points of the diameter. Okay. So find the equation of the circle. Find the equation of the circle. So let x1, y1 and x2, y2. So equation of the circle. Equation of the circle is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. So the equation of the circle, x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. Okay. So x minus x1, x1 ante 1, into x minus x2, x2 means 4, plus y minus y1, y1 is equal to 2, and y minus y2, y2 means what is the second coordinate? 6. 6 4 0. Okay. So x1 minus 1 into x minus 4 plus y minus 2 into y minus 6 is equal to 0. So you have to multiply change one. So x into x square minus x into 1 minus x, x 4x minus 4x. Okay. So minus 1x, 4x, minus 4x, minus 1 into minus 1, 4x, plus 4, okay, plus 4, y into y square, minus 2y, y square, minus 2y, minus, minus 6y, plus 12, is equal to 0. Plus 12 is equal to 0. Okay. So x square 0. Minus 5x plus y square minus 2y minus 2y minus 6y and minus 8y. Okay. 8 plus 4 plus 12 plus 16 is equal to 0. Okay.
x square y square ఒక దగ్గర రాసేస్తే మనం x square plus y square y square minus 5x minus 5x minus 8y plus 16 is equal plus 16 so 16 0 circle. Equation of the circle అంటే టూ పాయింట్స్ ఇస్తే మనకి ఎండ్ పాయింట్స్ ఇస్తే కనుక సర్కిల్ కి డయామీటర్ కి టూ ఎండ్ పాయింట్స్ ఇస్తే కనుక ఈక్వేషన్ అనుకోవచ్చు సర్కిల్ ఈక్వేషన్ ఓకేనా ఇది సర్కిల్ ఈక్వేషన్ ఓకే Okay, right. ఓకే రా రాసుకున్నా కదా ఎస్ రైట్ చాలు రైట్ ఓకే నేను ఓకే రైట్ మీకు అసైన్మెంట్ నేను వాట్సాప్లో పెడతాను నాలుగు క్వశ్చన్స్ అసైన్మెంట్ క్వశ్చన్స్ నాలుగు పేపర్ మీద రాసి మీకు వాట్సాప్లో పెడతాను గ్రూప్లో అవి నోట్ చేసుకొని అవి మీకు ఎంతవరకు తెలుసు అవి సాల్వ్ చేయండి లెక్కలు ఓకే ఆన్సర్ చేసి నాకు మళ్ళీ వాట్సాప్లో పెట్టండి నా గ్రూప్లో ఓకేనా గ్రూప్లో పెడితే నేను వెరిఫై చేస్తాను ఏమైనా ఒక మిస్టేక్స్ ఉంటే రేపు డిస్కస్ చేస్తాను దాంట్లో ఓకేనా మీకు ఎక్కడ తప్పులు పోయినా చెప్తాను ఓకేనా అది సరే మనకి ఇంక వన్ అవర్ మనకి ఇచ్చిన టైం అయిపోయింది దీనికి జూమ్కి ఓకే ఇవి ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి ఈ ఈక్వేషన్స్ ఇవి సర్కిల్ ఈక్వేషన్స్ అసైన్మెంట్ నేను ఒక 5 మినిట్స్లో మీకు మన గ్రూప్లో పెడతాను ఓకేనా అవి నోట్ చేసుకొని అవి సాల్వ్ చేయండి చేసి నాకు మళ్ళీ ఆన్సర్స్ మళ్ళీ నాకు వాట్సాప్లో పెట్టండి ఓకేనా ఓకే రైట్ ఇంకా మనకి ఈరోజుకి చాలు క్లాస్ ఓకే ఓకే అండ్ మీటింగ్ ఎండ్ చేస్తాను ఓకే రైట్